గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కారంపూడిలో మాజీ మంత్రి వర్యులు జనసేన రాష్ట్ర నాయకులు రావెల కిషోర్ బాబు ర్యాలీ నిర్వహించారు. మొదట ముట్టూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద నుండి కారంపూడిపాడు వరకు జరిగిన ర్యాలీలో జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దారి పొడవునా పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారంపూడి గ్రామం తాను అభివృద్ధి చేసినట్లు ఎవరూ అభివృద్ధి చేయలేదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గతంలో కారంపూడిపాడులో దాదాపుగా 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రధాన ప్రతిపక్షాలు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కేవలం జనసేన పార్టీకే సాధ్యమని పేర్కొన్నారు. ప్రజలందరూ పవన్ రావాలి, పాలన మారాలని కోరుకుంటున్నారని తెలిపారు. జనసేనలో కారంపూడి పాడుకు చెందిన టీడీపీ, వైసీపీకి చెందిన సుమారు 100 మంది జనసేనలో చేరారు. తాము అన్ని వర్గాల వారికి అండగా ఉంటామన్నారు. గ్రామంలోని ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాసు గుత్తుకే ఓటు వేసి జనసేనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో దేగల లక్ష్మణ్, గంధం సురేష్, బండిరెడ్డి చందు, కన్నా శ్రీనివాస్ పాల్గొన్నారు. Let's go.